సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకోకోలా స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. కోకోకోలా ఫోన్ తో కంపెనీ స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాగిస్తోంది. బాటిల్స్ నుండి నేరుగా మన పాకెట్ లో సందడి చేసేలా స్మార్ట్ ఫోన్ తయారీని కోకోకోలా చేపట్టింది. ఈ ఏడాది మార్చి లో కోకోకోలా భారత్ లో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుందని సమాచారం. కోకోకోలా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ తొలుత షేర్ చేశారు. అప్కమింగ్ డివైస్ ని ఆయన షేర్ చేయగా ఈ స్మార్ట్ ఫోన్ కోకోకోలా బ్రాండ్ ఐకానిక్ రెడ్ కలర్ తో డ్యూయల్ కెమెరా సెటప్ తో కనిపించింది. ఈ క్వార్టర్ లోనే భారత్ లోకి ఈ డివైస్ రానుంది. ఈ న్యూ ఫోన్ కోసం కోకోకోలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో భాగస్వామ్యంతో ముందుకొచ్చిందని ఈ పోస్ట్ కి శర్మ క్యాప్షన్ ఇచ్చారు. భారత్ లో కోకోకోలా థీమ్ తో కూడిన ఫోన్ ని లాంచ్ చేసేందుకు సహకరించే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నేమ్ ను ఆయన వెల్లడించలేదు. బివరేజెస్ మార్కెట్ లో సత్తా చాటిన కోకోకోలా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వటం ఆసక్తి కలిగిస్తోంది. లీక్ అయిన ఇమేజ్ లో కోకోకోలా డివైస్ రియల్మీ డివైస్ ని పోలి ఉంది. రియల్మీ 10 Pro 4G ని ఇది తలపించేలా ఉంది. వెనుక భాగంలో ఈ ఫోన్ ఎల్ఈడి ఫ్లాష్ తో డ్యూయల్ ఫోన్ కెమెరా సెన్సార్ కలిగి ఉంది. కోకోకోలా ఫోన్ ఫీచర్స్ ని ముకుల్ శర్మ వెల్లడించుకున్న బడ్జెట్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లక్ష్యంగా కంపెనీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.